సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే గతంలో కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తా ఉన్నారో, అంటే డాక్రా సంఘాల నుంచి వచ్చి అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన డాక్రా సంఘాల నుంచి వచ్చినారు, వాళ్ళనే అవుట్ సోర్సింగ్ తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఎవరైతే పనిచేస్తున్నారో పారిశుద్ధ్య కార్మికులు, అట్లా మరణించిన వాళ్ళు ఒక 15 మంది పురుషులు ఉంటే వారి భార్యలకు ఉద్యోగం ఇచ్చేదానికోసమని దినదిన కంఠం నూరేళ్లాయసిన పద్ధతి కాకుండా వాళ్ళ ఉద్యోగానికి భద్రత కల్పించే నేపథ్యంలో మా పర్సనల్ ఇంట్రెస్ట్తో మా ప్రభుత్వంలో శాసనసభ్యులుగా నా శ్రద్దతో ఆప్కాస్ లేక వాళ్ళని తీసుకుని వారి ఉద్యోగ భద్రత కలిగించి వారి వేతనాన్ని అందరితో పాటు చేసి ఇదిగో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాం. గతంలో 15 మందికి 20 మందికి గతంలో కూడా ఒకసారి ఇచ్చిందా ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళా 2వ సారి ఇస్తున్నాం. ఇంకా ఎప్పుడు గతంలో ఎవరు చేయలే, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వరదరాజిరెడ్డి నాయకత్వంలో కానీ మరొకరు నాయకత్వంలో ఈ మాత్రం శ్రద్ధ లేదు, చేసిన దాఖలాలు లేవు. ప్రసారి మేము పారిశుద్ధ్య కార్మికుల పట్ల మా ప్రేమని చూపిస్తా ఉన్నాం, మా కరుణని చూపిస్తున్నాం, వారి పట్ల గౌరవాన్ని చూపిస్తా ఉన్నాం, వారి ఉద్యోగ భద్రతను కల్పిస్తానే ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పారిశుద్ధ్య కార్మికురాలని సోదరుడి విధులపై లోకేష్ దగ్గర కడపలో కూర్చోబెట్టుకుని అబద్దం చెప్పిస్తారు. నన్ను 5 లక్షలు అడిగింది, వీళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు అడిగి డబ్బులు ఇప్పించుకుంటారా ఎమ్మెల్యేలు? స్థావన వచ్చింది కూడా చెప్తానా, సిగ్గుండాలా అబద్దాలు చెప్పించేదానికినా? జీతం కూడా ఇలా 21 వెయ్యి, 15 సన్ని కలిపి 21 వెయ్యి వస్తాయి. 15 మందికి ఇప్పుడు ఇస్తాం, ఇంతకు ముందు 15 మందికి ఇచ్చినాం. మళ్ళీ బట్టలు 15 వేలు వస్తాయి, ఇప్పుడు 21 వెయ్యి ఇస్తున్నాం. వీళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి లంచం ఏమైనా ఇచ్చినారా ఎవరన్నా? చెప్పాలా వాళ్ళే, అది ఎవరి కాళ్ళనే ముక్కినారా వాళ్ళు? ఎవరి కాళ్ళు ముక్కలే, ఎవరికి రూపాయలు ఎక్కిలే? వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉంది, మాకు గౌరవం ఉంది. ప్రెస్ ముందు చెప్పేది కాదు, రాజకీయాల కోసం చెప్పేది కాదు. ఈ రాజకీయాలు ఉండినా లేకపోయినా, ఎన్నికలప్పుడైనా ఎన్నికలు లేకపోయినా, మేము విసర్జించినా కూడా, రాజకీయాలు విసర్జించినా కూడా వారిని ప్రేమిస్తాం. కారణం వారిని ప్రేమించడానికి ఒకే ఒక కారణమే పేదవారు. నేను ఎన్నిసార్లు అయినా చెప్పేది అదే, రాచమ్మలు అనేవాడు పేదరికానికి ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు, పేదవారితో ఎప్పుడు కూడా రాసుకొని పూసుకునే ఉంటాడు. వారితోనే నా జీవితం, వారితోనే నా గమనం, వారితోనే నా మరణం. ఎన్నిసార్లైనా ఇదే మాట నేను చెప్పేది, వారి పట్ల మించిన ప్రేమ మాకు ఎవరి పట్ల కూడా ఉండదు. చాలాసార్లు చెప్పిన నేను, దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరిదమ్మా ఇది? అందరికీ కలిపి దగ్గర మళ్ళా మా దగ్గర ఆపక ఆపకమ్మా, చూడండి నేను కూర్చో, మళ్ళా నేను కూర్చో. సంతోషమేనా?